శ్రీ గణేశాయ నమః శ్రీ గురుదత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం జనవరి మాసంలో మీనరాశి వారికి ఎలా ఉందనేది తెలుసుకుందాం. మీనరాశి పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు మీనరాశిలోకి వస్తాయి. ఈ రాశి స్త్రీ పురుషులకి ఈ మాసంలో గ్రహ సంచారం బాగుంది, గ్రహ బలం బాగుంది, గతంలో కంటే బాగుంది, అన్ని విషయాల్లో బాగుంటాయి. గతంలో కాస్త ఇబ్బంది పడ్డారు కానీ ఈ మాసం బాగుంది. కుటుంబ సఖ్యత బాగుంది, భార్య భర్తల మధ్య సఖ్యత బాగుంటుంది, ప్రేమ అనురాగాలు ఉంటాయి. గతంలో ఏదైనా చిన్న చిన్న చికాకులు వచ్చి మనస్పర్ధలు వచ్చి విడిపోయిన భార్య భర్తలు ఎవరైనా ఉంటే మీరు కలుసుకుంటారు. ఆరోగ్యం బాగుంది, ఆరోగ్య విషయంలో బాగుంది, గతంలో కంటే బాగుంది. ఇక ధనం విషయం వస్తే ఏదో విధంగా ధనం చేతుకొంటుంది, ఆ సమయానికి ధనం చేతుకొంటుంది. ఈ మాసం మీకు నూతన వస్త్ర ప్రాప్తి, వస్తు ప్రాప్తి, వాహన యోగం, పాత వాహనం మీ కొత్త వాహనం లేదా డైరెక్ట్ కొత్త వాహనం కొనడం జరుగుతుంది. తర్వాత విలాస వస్తువులు కొనుక్కుంటారు, విలువైన వస్తువులు కొనుక్కుంటారు, విందు వినోదాలు పాల్గొంటారు, ప్రయాణాలు చేస్తారు, దూర ప్రయాణాలు చేస్తారు, తీర్థయాత్రలు చేస్తారు, దైవ కార్యాల్లో పాల్గొంటారు, నూతన వ్యవహారాలకి శ్రీకారం చుడతారు. గతంలో ఏదైనా నిలిచిపోయిన పనులు ఉంటే ఇప్పుడు ప్రయత్నం చేయండి. కొన్ని కొన్ని వ్యవహారాలు మధ్యలో ఆగిపోయాయి మీకు, అవి ఇప్పుడు ప్రయత్నం చేయండి, మీకు సఫలీకృతం అవుతారు, అందులో ఏమాత్రం సందేహం లేదు. ఇక సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు, పెద్ద పెద్ద వాళ్ళని కలుసుకుంటారు, రాజకీయ నాయకులను కలుసుకుంటారు, ఉన్నత వర్గీయులను కలుసుకుంటారు, వాళ్ళతో పనిచేయించుకుంటారు. అలాగే కొంతమంది అయితే కొన్ని కొన్ని పదవులు స్వీకరిస్తారు, కొన్ని బాధ్యతలు చేపడతారు, గౌరవ పురస్కారాలు లభిస్తాయి. అలాగే స్థిరాస్తి విషయంలో కొలుక్కు వస్తారు. ఏదైనా ఆస్తి విషయాలు వ్యవహారం ఉంటే ఇప్పుడు మీరు సెటిల్మెంట్ అవుతాయి. అలాగే కొన్ని కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు ఏదైతే ఉన్నాయో అవి కూడా సెటిల్మెంట్ అవుతాయి. కానీ మీరు ఈ మాసం ఏదైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడు జాగ్రత్త, అంటే ఆ సందర్భం అవసరం అయితేనే ఆలోచించి ఒకరికి 10 సార్లు ఆలోచించి ఇన్వెస్ట్ చేయండి, లేదంటే ఇబ్బంది పాలవుతారు. పెట్టుబడి విషయంలో జాగ్రత్త, అలాగే ప్రయాణ విషయంలో జాగ్రత్త, 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ ప్రయాణ విషయంలో కాస్త జాగ్రత్త. కానీ ఎవరిని నమ్మి డబ్బు కానీ బంగారం కానీ ఏది ఇవ్వద్దమ్మా, పత్రాలు ఏమి ఇవ్వద్దు, కొత్త వాళ్ళు పరిచయం అవ్వినా దూరంగా పెట్టండి. కానీ పాత మిత్రులు కలుస్తారు, పాత వాళ్ళు కలుస్తారు, ఇబ్బంది లేదు, వాళ్ళతో సంభాషణ మీకు సంతోషకరంగా ఉంటుంది. అలాగే ఈ మాసం మీరు శుభవార్తలు వింటారు, శుభవార్తలు వింటారు, ఏది తలపెట్టినా సరే ఈ మాసం సక్సెస్ అవుతారు మీరు, ఏ వ్యవహారంలో సరే మీరు సక్సెస్ అవుతారు. మీరు ఈ మాసం చాలా తెలివిగా వ్యవహరిస్తారు, చాలా చాకచక్యంగా వ్యవహరిస్తారు, చక్కబెట్టుకుంటారు, కానీ అలాగే ఉండాలి. పరిస్థితులు మనకు ఒక్కొక్కసారి కొన్ని కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతాయి, రుగ్మతలు వస్తాయి, కొన్ని అవాంతరాలు వస్తాయి. ఏది ఏమైనా సరే దాన్ని మీరు అన్వయం చేసుకోండి, పరిస్థితిని అర్థం చేసుకోండి, ధైర్యంగా ఉండండి, తెలివిగా వ్యవహరించండి, దాన్ని అధిగమించండి, ఆ సమస్యని అధిగమించండి. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది, తెలివిగా ఆలోచించండి లేదా అనుభవజ్ఞుల సలహా పాటించండి, వాళ్ళ సలహా తీసుకోండి. అంతేగాని నా పరిస్థితి ఇంతే, నేను ఏది ప్రయత్నం చేసినా అవ్వట్లేదు, నా బ్రతికి ఇంతే అని నెగిటివ్గా మాత్రం ఎవరు ఉండవద్దు, పాజిటివ్గా ఉండండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది, అందరూ సమస్యతో ఉన్నవాళ్ళే, అంత మాత్రం చేత డీలా పడిపోకూడదు, ఆ సమస్య అధిగమించండి, ముందుకెళ్ళండి, మీరు సక్సెస్ అవుతారు.
అంతే సక్సెస్ అవుతారు 100%. ముఖ్యంగా ఈ రాశివారు, ఈ మీన రాశి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పెద్దవాళ్ళని, బ్రాహ్మణుల్ని, గురువుల్ని, వయోవృద్ధుల్ని తోలనాడొద్దు, ఆచితూచి మాట్లాడండి, ఇష్టానుసారంగా మాట్లాడొద్దు, వాళ్ళని గౌరవించండి. వారి మీద ఏ విధమైనటువంటి చెడు కామెంట్స్ చేయకండి. గురువులు బ్రాహ్మణులు ఆగ్రహిస్తే, వారి ఆగ్రహానికి మీరు గురు అయితే తర్వాత భగవంతుడు కూడా మిమ్మల్ని రక్షించలేడు. అది గుర్తుపెట్టుకోండమ్మా. మీరు ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎన్ని దైవ పూజలు చేసినా మిమ్మల్ని ఎవరో రక్షించలేడు. అది దృష్టిలో పెట్టుకోండి. ఇక ఈ రాశిలో స్పెక్యులేషన్ లాభిస్తుంది, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారు బాగుంది, ప్రైవేట్ కాంట్రాక్ట్స్కి బాగుంది, అలాగే నూతనంగా అంటే కొత్తగా విద్యారీత్యా ఉద్యోగరీత్యా విదేశాలు వెళ్ళే వరకు కూడా బాగుంది, చక్కగా ఉంది, దివ్యంగా ఉంది, అన్ని రకాలుగా ఉంది, అన్ని రకాలుగా బాగుంది, అందరికీ బాగుంది, ఏమాత్రం సందేహం లేదు లేదు లేదు. కానీ ధైర్యంగా అడుగు ముందుకేయండి. ఇందులో కొన్ని బద్ధగస్తులు ఉన్నారు, బద్ధకాన్ని విన్నారండి, అడుగు ముందుకేయండి. ఏ సమస్య వచ్చినా అదే సమస్య పట్టుకుని బుర్ర పట్టుకుని బాధపడవద్దు. సమస్యను అధిగమించండి, ఆలోచించండి, పని అడుగు ముందుకు వేయండి. ఇలా చేయకపోతే మీరు ఎక్కడుంటే అక్కడే ఉంటారు, అక్కడే ఉంటారు, అక్కడే ఉంటారు. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే ఆ వృత్తిలో రాణింపు ఉంటుంది. కష్టపడండి, పనిచేసుకోండి, ధైర్యంగా ఉండండి, మనోనిబ్రంగా మనోధైర్యంగా ఉండండి. వ్యాపారస్తులకు బాగుంది, అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుంది, జాయింట్ వ్యాపారస్తులకు బాగుంది, కొత్తగా వ్యాపారం పెట్టుకోండి బాగుంటుంది. ఉద్యోగస్తులకు బాగుంది, ప్రైవేట్ పరంగా ప్రభుత్వ పరంగా ఉద్యోగస్తులు బాగుంది, కొత్తగా ఉద్యోగం ప్రయత్నం చేసుకోండి, మీకు ఉద్యోగం జాబ్ వస్తుంది తప్పకుండా. అలాగే ఉద్యోగంలో ప్రమోషన్స్ బదిలీలు ఉన్నాయి, అలాగే పై అధికారులతో ప్రశంసలు పొందుతారు, తోటి సహోద్యోగులతో కూడా మంచి మిమ్మల్ని అభినందిస్తారు. విద్యార్థులు కూడా బాగుంది, చదువుకునే విద్యార్థులు కూడా బాగుంది, అలాగే వివాహం కానీ అమ్మాయిలకి అబ్బాయిలు కూడా బాగుంది, అందరికీ బాగుంది. ఏది ఏమైనా సరే ఈ మీనరాశి వారికి అన్ని రకాలుగా, అన్ని విధాల, అన్ని రంగాల వారికి బాగుంది, హ్యాపీగా ఉండండి, మీ పని మీరు చేసుకోండి.